యుద్ధంలో గెలవాలంటే శత్రువు బలబలాలపై అవగాహన ఉండాలి మన బలమేంటో కూడా ఉండాలి అప్పుడే వ్యూహాల్లో పదునుంటుంది ఈ మాటలు మన రాజకీయాలకు కూడా వర్తిస్తాయి అందుకేనేమో ఈ మధ్యకాలంలో అన్ని పార్టీలు సర్వేల వెంట పడ్డాయి పొలిటికల్ మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిసిన వారిని ఆశ్రయిస్తున్నాయి ఇప్పుడు ఏపీలో వైసీపీ అదే బాట పట్టింది రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దించింది ఇప్పటికే తన పని ప్రారంభించిన ఆయన నియోజకవర్గాల వారీగా తాను సేకరించిన సమాచారాన్ని అధ్యక్షుడు జగన్ ముందు పెట్టాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఆ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కి ప్రశాంత్ కిషోరే సలహాదారని చెప్తారు అయితే ఉత్తరప్రదేశ్ లో కిషోర్ వ్యూహాలు బెడిసి అది వేరే విషయం ఇక జగన్ పార్టీకి సంబంధించి తన ఫ్యూచర్ ప్లాన్ను ఆయన నేతల ముందు ప్రజెంట్ చేశారట ఎంతో బలమైన వైసీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పైన ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారట ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ చాలా బలంగా ఉందని ఆయన ధైర్యం చెప్పారు ఇంకొంత కష్టపడితే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో గెలవటానికి అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కిషోర్ వ్యక్తం చేశారట అయితే కేవలం తన వ్యూహాలతోనే అన్ని సాధ్యమవుతాయన్న ఆలోచనకు రావద్దని కూడా ఆయన స్పష్టం చేశారట తన పనల్లా పార్టీని శాస్త్రీయంగా ముందుకు నడిపించడమేనని ముందస్తుగా చెప్పాడు లోటస్ పాండో జగన్ పక్కన కూర్చున్న ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలను పార్టీ ముఖ్యనేతల ముందు వెల్లడించారు అంతేకాదు ఇప్పటి వరకు తాము జరిపిన సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా మళ్లీ టికెట్ దక్కుతుందన్న గ్యారంటీ లేదని బాంబు పేల్చాడట తన టీం త్వరలో నిర్వహించే మరో సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పాడట ఆ రిపోర్టు ఆధారంగా నాయకులు తమ పనితీరును సరిచేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు గుర్రాలను అధ్యక్షుడు జగన్ కాకుండా పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ ఎంపిక చేస్తాడని తేలిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి